ఎందుకంటే దేవుని మందిరం ప్రతిరోజు రక్షణ గురించి ఆశీర్వాదం గురించి ప్రతి విధమైన సంగతులు ఎన్నో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ మన వాక్య భాగం ఏంటంటే దేవుని మందిరం. మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండి మీద నా సంగమును కట్టుదును, పాతాళలోకి ద్వారములు దారి ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. సంగమే మందిరం. మత్తయి సువార్త 18 ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు. 20 ఏదైనగా ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. సంఘం అంటే ఇద్దరు ముగ్గురే. మరి విస్తారంగా రక్షింపబడిన ప్రజలు ఇప్పుడు కోకొలలుగా సంఘాలుగా అయిపోయినాయి. మరి వేల కొలదిగా చేరి వస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా వచ్చి అందరినీ చెల్లా చెదరు చేసేసింది. ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రజలు, దేవుని సంఘం ఎక్కడంటే ఇద్దరు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు. 10 ఉన్నారంటే ఇప్పుడు పెద్ద సంఘం. ఎందుకంటే మరి అలాంటి భయకంపితమైన వాతావరణంలో దేవుడు మనల్ని ఇచ్చాడు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ప్రతి విశ్వాసి ఒక బలమైన బండగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూల రాయి వేసేటప్పుడు సిమెంట్ బ్రిక్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ వచ్చినా ఆ టాపి మేస్త్రి ఏమంటాడంటే మావునీటికి తీసుకురండి అంటాడు. మావునీటికి ఎందుకు తీసుకురామంటాడంటే ఆ ఇటుక కాల్చబడింది, మట్టితో చేయబడింది, చక్కగా ఆ ప్లేట్ల నుండి తీయబడింది, ఆ తర్వాత కాల్చబడింది. అందువల్ల దానికి శక్తి ఎక్కువ. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆత్మీయమైన మందిరంగా కట్టబడాలంటే బండలాగుండాలి. బండలాగుండాలంటే బాగా కాల్చబడాలి. కాల్చబడటం అంటే రకరకాల శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, నిందల్లో నుండి, అవమానాల్లో నుండి, బెదిరింపుల్లో నుండి, ఎదిరింపుల్లో నుండి వస్తే వాడు బాగా కాల్చబడిన వాడు అవుతాడు. ఆ బండ, ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఇప్పుడు పేతురుతో అంటున్నాడు ప్రభు, పేతురు ఈ బండి మీద నా సంఘాన్ని కడతానంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా చేపట్టవని. దేవునికి ఎప్పుడు కూడా గట్టోళ్ళు కావాలి. ఆల్రెడీ పేతురుని పిలిచినప్పుడు సముద్రంలో నుండి వల వేసుకొని వస్తున్నప్పుడు, వలలు బాగు చేసుకుంటున్నప్పుడు, వలలు వేస్తున్నప్పుడు, సముద్రంలో ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు, పేతురు నన్ను వెంబడించు, లేదా మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తా. దేవునికి ఎప్పుడు కూడా కష్టపడేవాళ్ళు కావాలి. సోమరులు పనికిరారు, సోమరులు ఆయన వాడుకోడు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కష్టపడేవాళ్ళే. ఏదో రకమైన కష్టం, విద్యలో పండితులు కావాలి, మళ్ళీ విద్యా ప్రావీణ్యులు కావాలి. ఆ విద్యని దేవుడు వాడుకోవాలి. దానియేలు మరి ఎన్నో సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు, బబులోను యొక్క తత్వజ్ఞానమంతా నేర్పబడిన వాడు. మోషే ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నవాడు. పౌలు విస్తారమైనటువంటి విద్య కలిగిన వాడు. విద్య కలిగిన వారిని దేవుడు విద్య కలిగిన వాడుగా వాడుకున్నాడు. విద్య లేని పామరులను కూడా దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు దేవుని కొరకు గట్టోళ్ళు అయితే, ఒకవేళ నేను బాగా చదువుకున్నాను దేవుడు నన్ను వాడుకుంటాడంటే వాడుకోడు. నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూ సంపదలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటే అట్లా వాడుకోడు. ఆయన కొరకు ఎంతో త్యాగపూరితముగా సమర్పణ జీవితంతో ముందుకొచ్చే వాళ్ళని ఆయన ఎవరిని వదిలిపెట్టాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు పేతురు అన్నాడు, ఈ బండి మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోక ద్వారములు కూడా దీని ఎదుట నిలబడలేరు. ఎందుకంటే నువ్వంత బలాఢ్యుడివి, ఆ తాళాలు నీకు ఇచ్చేస్తా, సంఘాన్ని కడతా,
మందిరాన్ని కడతా. అది నాకు నాకు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం కట్టే రాయలగుండలో దేవాది దేవుడు రాస్తున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే. ఇంకా చదువు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించేవాడు కలవరపడడు. ఎలా ఉండాలంటే పునాదిలో వేసే రాయి పరిశోధింపబడిన రాయిగా ఉండాలి. అన్నిట్లో టెస్టింగ్లో పాస్ అవ్వాలి. అన్ని కష్టాలలో బలవంతులుగా ఉండాల, పరిశోధింపబడాల. దేవుడు పరిశోధిస్తాడు. అబ్రాహామును పరిశోధించినాడు. ఎట్లా పరిశోధించాడంటే, అబ్రాహామ ఆదికాండం 22వ అధ్యాయంలో నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడైనా నీ కుమారుని నేను నీకు చూపించే ఆ పర్వతంలో ఒక దాని మీద బలిగా అర్పించు. ఎలాంటి పరీక్ష? ఎవరైనా చేస్తారమ్మా ఈ పరీక్ష వస్తే? ఇక్కడ చేసేవాడు ఒక్కడున్నారా? దేవుడు నమ్ముకుంటే ఇట్లా అడుగుతాడు కాబోలు. ప్రేమించింది కావాలా, ఒక్కడైంది కావాలా, శ్రేష్టమైంది కావాలా? అది దేవుని ఉద్దేశం. అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీ కలిగిన వాటిని ప్రేమిస్తున్నావా అని ఉద్దేశం. అట్లా అడిగితే ప్రభువా నీకు ఇచ్చేస్తాను. అప్పుడు అన్నాడు, నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు కాబట్టి భూలోక వంశములన్నీ నీ మూలముగా దీవించబడతాయి. ఒకవేళ ఆ రోజున గారికి ఆ టైంలో నేనెందుకు ఇస్తానండి, నా కొడుకులు ఎందుకు ఇవ్వాలా, ఆ సనా కొడుకులు లేరా, లేకపోతే ఆ రమా కొడుకులు లేరా, లేకపోతే ఏమో భవానీ కొడుకులు లేరా అట్టన్నావు అనుకో, వాళ్ళే దీవించబడతావు. నువ్వు ఎట్లా దీవించబడతావు? ఇవ్వు అంటే దేవుని ప్రేమించు అని చెప్పడానికి. దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు. ఎవరు ప్రేమిస్తే వాళ్ళు దీవించబడతారు. అబ్రాహాం ప్రేమించాడు, పరిశోధన నిలిచాడు, గొప్పగా దీవించబడ్డాడు. యోబును పరిశోధించాడు. సాతానుడు వచ్చాడు ఒక రోజున కూర్చొని, ఇట్లాగే కూర్చొని అందరు కలిసి చక్కగా విందు చేసుకుంటా ఉన్నారు. వచ్చాడు అపవాది, వచ్చాడు యోబు దగ్గరికి, వచ్చాడు ప్రభు దగ్గరికి, దేవదూత దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు అంత సంతోషంగా ఉన్నారు, అవును సంతోషంగా. యోబు సంగతి ఏంటి, నీతిమంతుడు ఆయన ఊరికి నీతిమంతుడిగా ఉన్నావా, ఉన్నాడా? ఆయన చుట్టూ నువ్వేం చేసినావు, కంచి వేసావు కాబట్టి నీతిమంతుడిగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. దేవుని కంచి ఉన్నవాడు ఎవరు కూడా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. దేవుని కంచి పోయిన వాడు ఎవరు కానీ ఎంత కలిగినా సంతోషంగా ఉంటారు, ఎంతో దుఃఖంతో విచారంతో బాధపడతారు. కలిగిన ఇప్పుడు యోబు నాకు అప్పగించు, ఆయన ప్రాణం జోలికి వెళ్ళబాకు ఇచ్చేశాడు. పిల్లలు చనిపోయారు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు అన్నీ ఈ ప్రక్కను నీ ప్రక్కను నీ ప్రక్కను మరి తలో ప్రక్కను వస్తుంటే నేనొక్కడనే మిగిలాను, నేనొక్కడనే మిగిలానని ఆ చెప్పే పనివాడు కనపడితే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఒక్క ఇంట్లో ఒక వృద్ధురాలైనటువంటి ముసలమ్మ, నిండు ముసలమ్మ చచ్చిపోతేనే కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. నా తల్లండి, నా తల్లండి, నా తల్లి. కొంతమంది వాడు అత్త కోసం కూడా ఏడ్చేవాడు ఉంటారు. కొంతమంది ఏమో అక్కడ అందరూ ఏమన్నా అనుకుంటారో అని ఏడ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది పదే పది జ్ఞాపకం చేసుకుని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఒక వృద్ధురాలు చనిపోతేనే ఎంత బాధపడతామే. ఇప్పుడు శ్రేష్టమైన విలువైన ఆస్తి సాంపాద్యం అన్నీ నష్టపోతే ఎట్లా ఉంటుంది? అక్కడితో ఆగిపోవాల. శరీరం అంతా కూడా కురుపులతో బాధతో అక్కడితో ఆగిపోవాల. భార్య వచ్చింది, ఏమయ్యా ఇంకా నేను యథార్థను వదలకుందువా, దేవుని దూషించి మరణముఖం. అప్పుడు ఇంకెంత బాధగా ఉంటుంది.
దాన్ని కూడా భరించాడు. అక్కడతో అయిపోలా స్నేహితులు వచ్చారు, జోఫైరు, ఎలిఫెజు, బిల్దదేని ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళు మొదలుపెట్టారు, నువ్వేం పాపం చేసావు అందుకే నీకు ఇట్ట నస్తుంది. అంటే బాధ కలిగే వాళ్ళకి మాటలు ఎట్లా అంటారంటే అట్లా అంటారు. సంతోషంగా ఉండేవాడు వాళ్ళ మీద బాధ ఉంటేసరి ఒక్క మాట కూడా మాట్లాడదు. బాధగా ఉన్నారు, ఏడుపుతో ఉన్నారంటే ఇప్పుడు మనల్ని ఏమనలేరు అనుకొని ఇక రాళ్ళేటి మొదలు పెడతారు. ఏడు 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 అన్నట్టుగా మాట్లాడతారు. సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళకి ఎంత బాధ ఉంటే ఒక మాట కూడా మాట్లాడదు. అదే జరిగింది. ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని పరీక్షల్లో కూడా యోబు నిలిచాడు. రెండంత ఆశీర్వాదాలు పొందాడు. ఊజు దేశంలో మొదటి అధ్యాయంలో అతనే గొప్పవాడు, ఆఖరి అధ్యాయంలో అతనే గొప్ప. ఈ మధ్యకాలంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, నిలిచాడు, పరిశోధింపబడిన రాయి. ఈనాడు విశ్వాస జీవితంలో మనం దేవుని కొరకు నిలబడితే, పరిశోధింపబడితే గొప్ప దీవెనలు మన సొంతం అవుతాయి. రెండవది అమూల్యమైన రాయి. అమూల్య అమూల్య అని పేరున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉందా, ఉన్నారా? అమూల్య అమూల్య అనే అమూల్యమైన రాయిగా ఉండాలి. అమూల్యం అంటే చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఇలా అమూల్య పేరు పెట్టుకుంటాక ఎవరికైనా కష్టమా? పెట్టుకుంటారు. నేనే పెట్టాను పిల్లలకి అమూల్యాన్ని, ఇద్దరు పిల్లలు పెట్టా అమూల్యాన్ని, ఇద్దరికి ఆరాధ్యాన్ని పెట్టా. నాకు మూడు అక్షరాలు పేరు పెట్టడం బాగా ఇష్టం. దేవుని యొక్క ఆరాధన వాళ్ళలో ఉండాలని, దేవుని యొక్క అమూల్యత వాళ్ళలో ఉండాలని ఆ పేర్లు పెడతామంట. ఎవరికి పెట్టినా మూడు మూడు అక్షరాలు పేరే పెడతాం. బ్యాంక్సం నాకు అది ఇష్టం, నేను పిలవడానికి బాగుంటుంది, ఆ పేర్లో అర్థాన్ని వాళ్ళే ఆలోచించుకోవడానికి బాగుంటుంది. భావన అది మంచి పేరే, అనూష అది మంచి పేరే, కిరణ్ అది మంచి పేరే. కారణం ఏంటంటే ఆ పేర్లు దైవత్వం, దేవుని యొక్క భావాన్ని వారు చూడాలి, దేవుని యొక్క ఆధిక్యతను వారు చూడాలి. కనుకనే అమూల్యముగా ఉండాలంట రాయి. ఎట్లా ఉండాలి? అమూల్యంగా. ఎటు చూసినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా దాని విలువ తగ్గకూడదు. చాలాసార్లు కొన్నిసార్లు బంగారం తగ్గగానే, ఒకరోజు తగ్గగానే బంగారం రేటు పడిపోయిందంట, బంగారం రేటు పడిపోయిందంట అంట. ఒక నువ్వు అట్టగా మాట్లాడతానే ఉంటావు, ఇంకో గంట తర్వాత బంగారం రేటు పెరిగింది, అమ్మో పెరిగింది అంట. బంగారము ఎప్పుడు బంగారమే, దాని విలువ ఎప్పుడు తగ్గిపోదు. కనుకనే ఆ దేవుడు మనకు అమూల్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. రాయి అమూల్యంగా ఉండాలి, పరిశోధింపబడాలి, అమూల్యముగా ఉండాలి. ఇంకెట్లా ఉండాలా రాయా? ఎట్లా ఉండాలి? బహు స్థిరమైనదిగా ఉండ, పరిశోధింపబడాలి, బహు స్థిరముగా ఉండాలి. రాయి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండాలి. విశ్వాస జీవితం ఎంత స్టాండర్డ్గా ఉంటే అంత మంచి మందిరముగా మనము లోకానికి కనపడతాం. మనమే మందిరాలం. ఒక్కొక్క ఊరిలో ఒకళ్ళు పెట్టాడు, ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళు పెట్టాడు, ఒక్కొక్క స్థలంలో ఒకరిని పెట్టాడు. అంటే మనమే మందిరాలం. అందుకనే మనం ఎట్లా ఉండాలంటే బాగా స్థిరమైన రాయిగా ఉండాలి, కదలకూడదు. మనం ఎంత స్టాండర్డ్గా ఉంటామో అంత స్టాండర్డ్ బ్లెస్సింగ్స్ మన సొంతం అవుతుంది. కదిలేముంటే కదిలినట్టే అవుతుంది. అందుకని యేసుప్రభువారు ఇంటి గురించి చెబుతూ బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకున్నాడట. ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, స్ట్రాంగ్గా కట్టుకున్నాడు. వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇల్లు కదలు. బుద్ధి లేని వాడు కూడా ఇల్లు కట్టుకున్నాడు, వాడు ఇసుక మీద కట్టుకున్నాడట. ఇసుక మీద కట్టుకుంటే వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఇల్లు పడిపోయి. ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రభు కొరకై బండ మీద కట్టబడిన ఇంటిగా, కొండ మీద కట్టబడిన ఇంటిగా ఉండాలి. బండ మీద కాదు, కొండ మీద. కొండ మీద పట్టడం మరుగై ఉన్న నేరం అంటాడు. ఎందుకంటే అది బాగా స్థిరంగా ఉంది. నేను ఈ మధ్య చూస్తూ ఉంటానంట, మనం ఎట్లాగ వెళ్ళకపోయామని రకరకాల కంట్రీస్ చూస్తూ ఉంటాం, దేశాలు చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం.
నాలుగు గంటల నాలుగు నాలుగు కిలోమీటర్ల జర్నీ, ఐదు కిలోమీటర్ల జర్నీ అంటామంటాడు. ఐదు కిలోమీటర్ల జర్నీలో రకరకాల ప్రాంతం అంతా కూడా చూపిస్తారు. ఒక ఒకటి ఐదో కంటే నాకు గుర్తులేదు అని చూస్తే ఆ పట్ల సముద్రం ఒడ్డునే ఉంది, కానీ దాని మీదకి వెళ్ళటానికి ఎంత ఎంత ఎత్తులో ఉందో నాకు అసలు వండర్ అయిపోయినాను అనమాట. ఆ చూసినంతసేపు ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి పోతానే ఉన్నారు. అంత పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ పట్టణం యొక్క వైభవం కాబట్టి ఈ సాయంత్రం వేళ పరిశోధింపబడాలి, అమూల్యంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అప్పుడే ఆత్మీయమైన మందిరం బలముగా ఉంటుంది. ఆ తర్వాత అది పునాది అయిన మూలరాయిగా ఉంటుంది. పునాది అయినా చాలా మంది చెప్తారు, మా ఇంట్లో అందరు నమ్మకం ఉంది, నేను ఒక్కదాన్ని నమ్ముకున్నానండి, నన్ను బట్టే మా ఆయన నమ్ముకున్నాడు, మా పిల్లలు నమ్ముకున్నారు. కారణం ఏంటంటే ఈమె మూలరాయి, ముఖ్యమైన మూలరాయి. పేతురుకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన పత్రిక పేతురుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చదవండి దయచేసి. ఐదు ఆ రెండు ఐదు ముఖ్యములు ఏర్పరచబడినది అమూల్యమునకు మూలనాతిని సియోనులో స్థాపించిన వాడును ఆయన ఎందు విశ్వసించువాడు ఏ మాత్రమును ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రము కలవరపడాడు. అమ్మా ఈనాడు ఎంతమంది జీవితాల్లో కలవరాలు ఉన్నాయి, కల్లోలాలు ఉన్నాయి, కష్టాలున్నాయి. ఈ బాధ ఎక్కడ, ఈ బాధ్యత ఎట్లా, ఈ యొక్క అప్పులు ఎట్లా, ఈ ఆర్థికమైన దిగ్బంధులు ఎట్లా, ఇల్లు కొనుక్కునేది ఎట్లా, పిల్లకు పెళ్లి చేసేది ఎట్లా, ఉద్యోగం సంపాదించేది ఎట్లా, ఇట్లా ప్రతి విధమైనటువంటి కలవరాలు అందరి జీవితాన్ని పడతాయి. అయితే ఏసైన నమ్ముకుంటే విశ్వసించువాడు కలవరపడడు, ఏమాత్రము కలవరం నీ దగ్గరకు రాదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం, 9వ అధ్యాయం 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుపడ్డను, సియోన్లో స్థాపించుతున్న ఆయన విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. యేసుప్రభువారు నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గు అనేది సిగ్గుపరచబడ్డు. బంధువుల మధ్యన నీ కొమ్ము నీ తల ఎత్తుగా ఉంటుంది, నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు, నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రిందివాడువుగా ఉండవు. ఇది దైవ లేఖనం, వాగ్దానం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు. కారణం ఏంటంటే నువ్వే ఒక బలమైన స్థిరమైన ముఖ్యమైన మూలరాయి అయిపోయినావు, అమూల్యమైన రాయినావు, దేవుని రక్తంతో కడగబడిన వ్యక్తి అయ్యావు. దేవుని రక్తంతో కడబడిన వ్యక్తే ఆత్మీయమైన మందిరాలు. అందుకనే ఈ మందిరములో దేవుని యొక్క సమృద్ధి ఉంటుంది. రండి కీర్తనలు 36వ అధ్యాయము వచనము 9, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుడు సమృద్ధినిస్తాడు ఎప్పుడైతే స్థిరముగా పరిశోధింపబడి అమూల్యముగా సిగ్గుపడక కలవరపడక దేవుని కొరకు జీవిస్తుంటున్నావో నీకు సమృద్ధినిస్తాడు. మందిర సమృద్ధిలోని వారిని సంతృప్తిపరచుచున్నావు, ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్న రోజు సంతోషాన్ని త్రాగుతాం, ఆనందాన్ని త్రాగుతాం. ఇప్పుడు కొంచెం తక్కువ కానీ నా సేవకు వచ్చిన రోజుల్లో ఎప్పుడు నవ్వుతానే ఉండేవాడిని. రోడ్డు మీద వెళ్తున్నా, సైకిల్ తొక్కుతున్నా, ఎప్పుడు నవ్వుతానే ఉండేవాడిని.
వాక్యం చెప్తున్నా నవ్వుతానే ఉండేవాడిని. నాకు ఎందుకనో బాధ అనేది అసలు నాకు తెలిసేది కాదు. అప్పుడు నేను అనుకునేవాడు అందరూ ఇట్లాగా నవ్వుకుంటారేమో అనుకునేవాడు, కానీ వద్దులే మళ్ళీ నవ్వుకుంటే నవ్వుతే ఏమన్నా అనుకుంటారని నవ్వు తగ్గించుకున్నామంటే నాకేమాత్రం నవ్వు తగ్గేది కాదు. ఎందుకంటే ఒక పెద్ద బిల్డింగ్ ఓ సహోదరుడు ఓపెనింగ్ కొరకు నేను వర్తమానానికి పిలిచాడు. ఆ బిల్డింగ్ ఓపెనింగ్ పాటల దగ్గర నుండి పరిచయం అయ్యేంత వరకు నవ్వుతానే ఉన్నా. తర్వాత అతను సీడీ చూపించాడు, బ్రదర్ మా మందిరం మా ఇల్లు గృహప్రవేశానికి మీరే ఓపెన్ చేశారు, ఆ గృహప్రవేశం ఆ కార్యక్రమం భోజనాలు తింటున్నారు, ఎక్కడ చూసినా నవ్వుతానే ఉన్నా. అప్పుడు అనుకుని ఇంత నవ్వు నవ్వేనా అని. తర్వాత కొన్ని శ్రమల్లో నుండి నవ్వు తగ్గిపోయింది, అయితే పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు నవ్వుతానే ఉంటా. ఎందుకంటే దేవుడు ఆనంద జలాన్ని త్రాగిస్తున్నాడు, నవ్వెందుకు తగ్గుతుంది. అందుకని 122 కీర్తనలో ఈ మాట రాయబడింది. మొదటి వచనం కీర్తనలో 122 మొదటి వచనం, రండి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, బా ఎవరైనా పిలిచారనుకో అమ్మా మందిరానికి వెళ్దాం అంటే నాకేమనిపిస్తుంది, సంతోషంగా యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే ఆనందం ఉంది, సమృద్ధి ఉంది, సంతోషము కూడా అక్కడే ఉంది. ఎక్కడున్న సంతోషము ఇంకెక్కడ దొరకదు. దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్యలో సంతోషము ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇది పరలోకపు సంతోషం, ఇది పరిశుద్ధ దేవుని సంతోషం, మనకు నిరీక్షణాత్మకమైన సంతోషం, మన దుఃఖాన్ని తీసేసే సంతోషం అంతా ఇక్కడే ఉంటుంది. అందుకనే జనులు నాతో అన్నప్పుడు నేను ఏం చేశాను, సంతోషించాను. 132 కీర్తన, 132 కీర్తన వచనము 7 వచనం, ఆయన నివాస స్థలములకు పోదుము రండి, ఆయన పాదపీఠం మీద ఉంటే సాగిలపడదాము, రండి యెహోవా లెమ్ము నీ బలచూసుకమైన మనస్సుతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించుము. దేవుని యొక్క నివాస స్థలము, దేవుని యొక్క పాదపీఠము అది ఎట్లాంటిదంటే బలచూసుకమైనటువంటి మనస్సు, బలవంతులుగా ఉంటాం. అరే ఏంటి అంత ఆరోగ్యంగా ఉంది, మొన్నటిదాకా ఎంతో నీరసంగా ఉంది, కృంగిపోయి ఉంది, దిగాలుగా ఉంది, ఇప్పుడు ఇంత బలంగా ఉంది ఏంటంటే పోదము రండి, బలిపీఠం దగ్గర పోదాం రండి, దేవుని యొక్క స్థలములకు పోదాం రండి, నివాస స్థలములకు పోదాం రండి అని చెప్పుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్థితి అంతా కూడా మారిపోయింది, ఆరోగ్యవంతులుగా మార్చారు. బలచూసుకమైన మందసము దగ్గర దేవుడిచే పర సంబంధమైన విశ్రాంతి పొందే స్థలమే దేవుని. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేయబడుతుంటున్నాం, మనము కానీ పరిశోధింపబడితే, మనము కూడా అమూల్యముగా ఉంటే, మనము కూడా స్థిరముగా ఉంటే, మనము కూడా ముఖ్యమైన మూలరాయిగా ఉంటే, మనము కానీ కలవరపడకుండా ఉంటే, మనము కానీ సిగ్గుపడకుండా ఉంటే ఆనంద సంతోషములు సమృద్ధి బలచూచుకమండి మన ఇంట్లోకి. ఇదే అడిగారు పితరులందరూ కూడా. అందుకనే సొలొమోను మందిరం కట్టాడు, అందుకనే యాకోబు మందిరం కట్టాడు. మన పితరులందరూ మందిరాలు కట్టుకుంటూ వచ్చారు, బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు. చివరగా ఏం చెప్పినాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి దయచేసి. మీరు దేవుని మందిరమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా, మీరే దేవుని మందిరం. ఇప్పుడు ఎవరమ్మా అంటే ఇక్కడున్న ఒక్కొక్కడు ఒక మందిరం, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. కనుకనే దేవుడే నివసించే స్థలంలో ఏముంటుందంటే ఆ గొప్ప ఖ్యాతి, మంచి పేరు, మంచి ప్రార్థన. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటారు, గబగబా పనులు చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు,
ప్రార్థన చేస్తూ ఉంటారు, మళ్ళీ పనులు చేస్తుంటారు. దానియేలు ప్రార్థించాడు 3 వారాల పాటు. దావీదు అంటాడు 7 మార్లు దేవుని ఎదురు సాగిలపడ్డాను అంటాడు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించారు. కాబట్టి ప్రియులారా, మనమే దేవుని మందిరం. ఇప్పుడు మనమే ధ్యానించాలి, మనమే ప్రార్థించాలి, మనమే సంతోషించాలి, మనమే సంతోషాన్ని పంచిపెట్టాలి. అనేకులకు సంతోషాన్ని పంచిపెట్టాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎంతో దుఃఖంతో వేదనతో ఉంటాం, ఆయన చూడలేడు. మనం ఆనందముగా ఉండడం ఆయన చూడగలిగి, అందుకని హిజ్కియా మొత్తం దేవుని మందిరంలోకి తీసుకొచ్చి అతనికి ఎంతో ఘనత దొరికింది, సొలొమోనుకి ఎంతో ఘనత దొరికింది. ప్రియులారా, ఈ సంగతిని జ్ఞాపకం చేయబడతాం. నీ పేరు దగ్గర, ఆ సొలొమోను దగ్గర నీ పేరు పెట్టుకో, దేవుడు ఖచ్చితంగా నీకు ఘనత ఇస్తాడు. దావీదు దగ్గర నీ పేరు పెట్టుకో, దేవుడు నీకు ఘనత ఇస్తాడు. అహరోను దగ్గర నీ పేరు పెట్టుకో, దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు. అహరోను గొప్ప యాజకుడు అయిపోయినాడు. అక్కడ నుండే సమూయేలు, అక్కడ నుండే ఏలి గొప్ప గొప్ప యాజకుల యొక్క ఆధారం అహరోనైనాడు. కనుకనే రాత్రి వేళ దేవుని మందిరం అలాంటిది. దేవుని మందిరంలో మనము విలువైన వారము, శ్రేష్ఠులము, పరిశుద్ధులము. ఈ మందిరం చేయడానికి యేసయ్య ఏం చేస్తున్నాడంటే సిలువలో తన రక్తాన్నంతా దాల్చేశాడు. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, శరీరంలో ప్రతి భాగం నుండి రక్తం కరిచాడు. అందుకని ఆయన రక్తమును బట్టి మనకి గొప్ప రక్షణ దొరికింది, పాపక్షమాపణ దొరికింది, నిత్య జీవం దొరికింది. అందుకే మనం మందిరాన్ని అయ్యాం. మన ఇంట్లో సంతోషం ఉంది, దుఃఖం లేదు, వేదన లేదు, ఆలోచన లేదు, ఆవేదన ఎంతకన్నా. కరోనా కాలంలో కాపాడిన దేవుడు కరోనా తర్వాత కూడా కాపాడగలిగిన దేవుడు, కష్టకాలంలో ఆదుకునే దేవుడు కష్టం అనంతరము కూడా కాపాడగలిగిన ఆదుకోగలిగిన దేవుడు. నిరంతరము మన పక్షమున కొన్ని కోటాను కోట్ల దూతలను మన భద్రత కొరకు ఆయన కావలిస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి పంపిస్తాడు, మనకు కనపడరు. ఆ దేవదూతలు కనపడరు, కానీ ఆ ఇంటి దగ్గరే ఉండు అంట కాపుల. నీలారా, అలాంటి కాపుదల, అందుకనే ఆయన కాపుదల ఎంత శ్రేష్టమైందంటే మరణింప శక్తి కాదు. కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎంత భద్రత! మనకు ఒక్కరోజు కానీ ఒక గంట కానీ ఎక్కువసేపు అలసిపోయామంటే ఇంకా నిద్ర 2 రోజులు పడుకుంటాం. ఆ దేవుడు మన ఎడల కునుకక నిద్రపోక మన భద్రపరిచి కాపాడి దేవదూతలు ఇచ్చినాడు విలువైనటువంటి రక్షణతోనే ఆ మందిరం యొక్క. అందుకనే మందిరం దగ్గరగా ఆ ప్రసంగి గ్రంథం 5:1 అంటాడు, నీవు నీ దేవుని మందిరమును పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అక్కడ బలి ఏర్పడులు ఉన్నాయి, అక్కడ ఆరాధనలు ఉన్నాయి, అక్కడ దేవుని ప్రజల యొక్క ఆనందం ఉంది, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పంచిపెట్టే స్థలం. కనుక నిన్ను నన్ను అలాగే చేస్తున్నాడని ఎరిగితే కృతజ్ఞులపై ఆయన సేవిస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నిండారుగా పొందుతాం. ఒకవేళ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కానీ, బయట వింటున్న వారు ఎవరైనా కానీ యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఎరగకపోతే, ఆయన జాలిని ఎరగకపోతే, ఆయన విలువను ఎరగకపోతే ఇప్పుడే నమ్ముకోవచ్చు. దేవాలయం నీ బిడ్డగా చెప్పు, నీ కొరకు సాక్షిగా ఉంటా, నన్ను అంగీకరించుకుని చెప్పు. ప్రభు నేను ఆశీర్దిస్తాడు, నీ బిడ్డను ఆశీర్దిస్తాడు, నీ కుటుంబం వర్ధన చూస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి నిత్యము నిరంతరము అనుగ్రహించి స్థిరపరిచి బలపరచును గాక. ప్రభు ఈ మాటలతో మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.